Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ మెగా వేలానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది మొత్తం ఐదు వందల తొంభై మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు ఏ ప్లేయర్ను ఏ ఫ్రాంచైజీ కొంటుంది ఎంత ధరకు కొంటుంది అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి ఈసారి ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరిన విషయం తెలిసిందే అయితే ఈ మెగా టోర్నీ వేలానికి ముందు అభిమానులకు ఓ వార్త టెన్షన్ పెడుతోంది ఆస్ట్రేలియా ఆటగాళ్ళైన డేవిడ్ వార్నర్ జోష్ హెజిల్వుడ్ ప్యాట్ కమిన్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ స్టీవ్ స్మిత్ మిచెల్ మార్చ్ మార్క్ స్టోయినిస్ ఆరెం జంపా డేనియల్ క్రిస్టియన్ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ ఫస్ట్ ఆఫ్ సీజన్కు దూరం కానున్నారని సమాచారం ఐపీఎల్ పదిహేనవ సీజన్ సొంత గడ్డపైనే నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది అలాగే ఈసారి సీజన్ ను మార్చి ఇరవై ఏడు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది అయితే మార్చి చివరి వారంలోనే ఐపీఎల్ పదిహేనవ సీజన్ ప్రారంభమైతే ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం కావలసి ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్ ఐదు వరకు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంటుంది ఈ టూర్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్ల మధ్య మూడు టెస్టులు మూడు వన్డేలు ఒక టీ ట్వంటీ మ్యాచ్ సిరీస్ జరగనుంది అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత క్వారంటైన్లో ఉండే ఐపీఎల్ జట్లతో చేరేందుకు దాదాపు పది రోజుల సమయం పడుతుంది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ఫస్ట్ ఆఫ్ మ్యాచ్లకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఐపీఎల్లోని పది ఫ్రాంచైజీలు మొత్తం ముప్పై మూడు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ భాగంగా మొత్తం తొమ్మిది వందల కోట్ల బడ్జెట్లో ఇప్పటికే మూడు వందల నలభై మూడు పాయింట్ ఏడు కోట్లు ఖర్చు చేశారు ఇక మెగా మెగావేలంలో పాల్గొననున్న పది ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం కలిపి